నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏఎస్ఎన్ ఇండోర్ స్టేడియం లో జరుగుతున్న ఫేస్ 2 సాప్ లీగ్ హ్యాండ్ బాల్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నపత్రి శివకుమార్. టీడీపీ అధికారంలోకి వచ్చే వరకు అన్నా క్యాంటీన్లు కొనసాగుతాయి. మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్క ఆనంద్ బాబులు వెల్లడి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురంలో కనుల పండుగగా కొనసాగుతున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు. పట్టణ మారిస్పేటకు చెందిన వైసీపీ మైనార్టీ నాయకులు షేక్ జాకీర్ హుసేన్ జనసేనలో చేరారు. శనివారం వైసీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేన పీఎస్సీ చైర్మన్ నాదిండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఆయనను నాదిండ్ల మనోహర్ పార్టీలోకి ఆహ్వానించారు. నాదిండ్ల మనోహర్ నాయకత్వంలో పనిచేసి రానున్న ఎన్నికల్లో జనసేన గెలుపుకు కృషి చేస్తానని జాకీర్ హుసేన్ తెలిపారు. పలువురు నాదిండ్ల మనోహర్ కు పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోటకూర రమణారావు, గ్యాలం వేణు, షేక్ రహీమా, పలువురు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఇదే పందాలో గతంలో ఏ విధంగా ఒక మంచి ఆకాంక్షతోటి ఈ ప్రాంతానికి చరిత్ర సృష్టించాలి, మరొకసారి కీర్తి తీసుకురావాలి, తెనాలికి ప్రజలందరూ గర్వపడే విధంగా మనం పనిచేయాలనే తపనతోటి మేము ఆ రోజుల్లో పనిచేసేవాళ్ళం. అది ఈరోజున కరువైంది. నాకు తెలుసు ఏ విధంగా జాకీర్ ఇంటింటికి తిరిగి బాధితుల్ని ఆదుకోవడంలో అందరికన్నా ముందు ఉండేవాడు, పేద కుటుంబాలకి పెన్షన్లు ఇచ్చే విషయంలో ఎప్పుడు అందరికన్నా ముందుగా ఉండేవాడు. ఒక కౌన్సిలర్గా చాలా అద్భుతంగా ఆదర్శవంతంగా ఆయన పదవి కాలం ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా చేశాడు. ఇది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, ఇది పార్టీ పరంగా లేకపోతే వ్యక్తిగతంగా నలుగురికి ఉపయోగపడే కార్యక్రమాలు కాదు. జాకీర్కి నాకున్న అనుబంధం, కష్టాల్లో కలిసిన్నాం, అది ముఖ్యమైన విషయం. చాలా సంతోషం జాకీర్ ఈరోజు ఆ నిర్ణయం తీసుకుని మరొకసారి ఈ ప్రయాణంలో భాగస్వాములు అవడం కోసం ముందుకొచ్చాడు. ఆయనతో పాటు వచ్చిన మిత్రులందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నేను నమస్కరించుకుని ఆహ్వానిస్తున్నాను. రాబోయే రోజుల్లో కొత్త సంవత్సరంలో మనందరం కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా భావించుకుని, మంచి మెట్టుగా మనం భావించుకుని ఇంకా ముందుకెళ్తామని ఈ సందర్భంగా. అలాగే 2004లో మనోహర్ గారు వచ్చిన తర్వాత అదే స్థాయిలో మేము పనిచేయటం, ఆయన ఘన విజయం సాధించడం, మరి నన్ను గుర్తించి ఆయన 2005 మున్సిపల్ ఎలక్షన్లో 22వ వార్డు కౌన్సిలర్గా నాకు సీట్ ఇవ్వటం, నా యొక్క రాజకీయ ప్రస్థానంలో నా ఎదుగుదలకి ఆయన ప్రోత్సహించడం, నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వటం, ఎంతమందిలో ఉన్నా కూడా జాకీ రిట్రా అని చెప్పి నన్ను పక్కన నుంచో పెట్టుకోవడం, తమ్ముడు అని చెప్పి ఆయన ఎవరిని సంబోధించారు నాకు తెలిసిన వరకు తెనాల్లో ఒక నన్నే సంబోధిస్తారు, జాకీర్ నా తమ్ముడు, నా కుటుంబ సభ్యుడని. నాకు అంతకంటే కావాల్సిందేం లేదు. ఇక నుంచి నేను ఆయన దగ్గర చిత్తశుద్ధితో నాకే బాధ్యతలు అప్పచెప్పినా సరే అందరినీ కలుపుకుపోయి జనసేన కార్యకర్తలు కానివ్వండి, నాయకులను కానివ్వండి, పెద్దల్ని గౌరవించుకుంటూ నేను ఈరోజు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తూ నాదిండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో నేను జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నాను. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ డిమాండ్ చేసింది. శనివారం చెంచుపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘ నేతలు మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ప్రకటనలు చేశారని, కానీ ఆచరణలో ధాన్యం కొనుగోలు చేసే నాదుడే లేక ప్రభుత్వం పట్టించుకోక కనీస మద్దతు ధర రైతులకు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. సన్న చిన్నకారు రైతులు 1100-1200 పంటను అమ్ముకొని నష్టపోతున్నారని, కనుక అధికారులు జోక్యం చేసుకుని మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంఘ నేతలు డిమాండ్ చేశారు. సమావేశంలో వేమూరి లక్ష్మీనారాయణ, మద్దన సాంబశివరావు, ములక శివసాంబిరెడ్డి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఒక్కొక్క 75 కిలోల బస్తాకి 400 నుంచి 500 రూపాయలు నష్టపోయి దళారులకి అమ్ముకుంటుంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా చోద్యం చూస్తుంటుంది, కానీ
రైతుల్ని ఆదుకునే పరిస్థితి లేదు. మాది రైతు రాజ్యం అని చెప్తున్నారు ప్రభుత్వం, అట్లాగే ప్రతి ధాన్యం కింద కొంటామని చెప్తున్నారు. కానీ ఆర్బీకేలో చూసేట్లయితే ఆ పరిస్థితి ఎక్కడా కనపడలేదు. గోతాం సంచులు లేవు, కొనుగోలు చేయడానికి సరైన యంత్రాంగం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా మీనమేషాలు లెక్క పెట్టకుండా రైతుల్ని మాటలతో కాకుండా చేతలతో ఆదుకునేందుకు సత్వరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా జిల్లాలతో చూస్తే గుంటూరు జిల్లాలో చాలా నాసిరకంగా అధికారులు ఆర్బీకే సిబ్బంది వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకనే సంచులు లేక కాటా వేయించుకోకుండా రవాణా చేయించుకోకుండా రైతాంగాన్ని ప్రభుత్వం అధికారులు ఎట్లా ఆదుకుంటారో అర్థం కావట్లేదు. కాబట్టి తుఫాను కారణంగా రంగు మారింది, అట్లాగే ఇంకా ఇతరత్ర రాళ్ళు రప్పలు లేకపోతే ఎట్లాంటివి ఏమైనా ఉన్నా వాటన్నింటినీ కూడా ప్రభుత్వం కొనాల్సిన బాధ్యత ఉంది. అందుకనే ఈ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనాలని చెప్పేసి, అది కూడా మద్దతు ధర కొనాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం ఏమో మేము అన్నీ ఇస్తున్నామంటుంది, గత సంవత్సరంకి ఇప్పటి వరకు రాకపోతే రైతాంగం అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు పండిస్తే ప్రభుత్వం ఇస్తారనే కూడా ఇవ్వకపోతే రైతాంగాన్ని ఎట్లా ఆదుకున్నట్టు అవుతుందో మాకు ఎవరికే అర్థం కావట్లేదు. పండించింది ధాన్యమే కాబట్టి ఆ వ్యవసాయ శాఖ అధికారులు ఈ క్రాపింగ్లో చేసిన చిన్న చిన్న తప్పుల్ని వాళ్లే సరిచేసుకుని ధాన్యాన్ని కొనాలి. పట్టణ చెంచుపేట ఏసీ నిండో స్టేడియం నందు శనివారం హ్యాండ్బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఫేజ్ 2 శాప్ లీగ్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పేరుట తెనాలిలో 2 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను శనివారం ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ప్రారంభించారు. తొలుత క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించి అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని కొద్దిసేపు హ్యాండ్బాల్ ఆడి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే అన్నాభతిరి శివకుమార్ ప్రసంగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారని, వీరందరికీ 2 రోజుల పాటు మంచి ఆతిథ్యాన్ని అందించినట్లు తెలిపారు. క్రీడాకారులందరూ క్రీడాస్ఫూర్తితో మెలిగి ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీమ్, శాప్ అధికారులు, స్టేడియం కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు ఫేజ్ 2 శాప్ లీగల్ హ్యాండ్బాల్ క్రీడని మనం స్టార్ట్ చేసుకోవటం, తెనాలి ఆల్రెడీ హ్యాండ్బాల్ అకాడమీ మన స్టేడియంలో ఉంది. సో అకాడమీ ఉంది అంటే అర్థం ఈ ప్రాంతంలో క్రీడాకారులు ఉన్నాడని, క్రీడాకారులకి ట్రైనింగ్ ఇచ్చే కోచ్ ఉండడని, ఆ మంచి కోచ్ ఉన్నప్పుడే అకాడమీ సక్సెస్ అవుతుంది. సో హ్యాండ్బాల్ సంబంధించి ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా చాలామంది హ్యాండ్బాల్ ప్లేయర్స్ ఇక్కడ ఉంటాం. సో ఈ ప్రాంతంలో కూడా హ్యాండ్బాల్ ఎంతో ప్రాచుర్యం పొందటం, సో ఇక్కడ అకాడమీని ఏర్పాటు చేయాలని చెప్పి నేను కృషి చేశాను. సో ఆ కృషి ఫలితం ఇక్కడ ఉన్న ఆ స్టేడియం కోచెస్, మరి ముఖ్యంగా హ్యాండ్బాల్ కోచ్, వీళ్ళందరూ ఎంతో ఇంట్రెస్ట్ చూపి, అలాగే శాప్ కూడా ఆ రోజు మినిస్టర్ గారి చేతుల మీదుగా, రోజా గారి చేతుల మీదుగా హ్యాండ్బాల్ అకాడమీని ఇనాగరేట్ చేశాం. 2 డేస్ ఫేజ్ 2 శాప్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ని ఇనాగరేట్ చేయటం కూడా చాలా సంతోషపడతా ఉండా. సో మీ అందరూ వివిధ జిల్లాల నుంచి వచ్చిన మీకు 2 రోజులు ఇక్కడ మంచి ఆతిథ్యం, అలాగే మంచి ఈ స్టేడియం కూడా ఎంతో బాగా బ్రహ్మాండంగా ఉంది. సో డెఫినెట్గా దీంట్లో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, హ్యాండ్బాల్ లీగ్ టోర్నమెంట్ జరగటం చాలా సంతోషకరమైన విషయము. దీంట్లో 16 టీమ్స్ పాల్గొన్నారు మొత్తం. ఈ హ్యాండ్బాల్ అనేది చాలా పురాతనమైన గేమ్, మరియు పిల్లలకి గేమ్స్ అంటే మనకి మానసికంగా శారీరకంగా పిల్లలు ఎదగడానికి మరియు ఎంతో పాజిటివ్గా ఆలోచించి వీళ్ళు ఎంతో టీమ్ స్పిరిట్తో ముందుకు సాగుతారని, జీవితంలో కూడా వీళ్ళకి
मन की इप्ड वील को स्पोर्ट्स कोटा जॉब्स दरकटे लेकिन टीम स्पिरिट तो वाल जीवन में मुझे इंका एनो विजया साधन एंत अवकाश उ వైకుంఠపురంలోని శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారు 9వ రోజు భక్తులకు శ్రీకృష్ణ అవతారంలో దర్శనమిచ్చారు. ఆలయంలో అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం తిమ్మానాయుడు పర్యవేక్షించారు. స్వామివారికి కృష్ణావతారంలో దర్శనం ఇస్తున్నారు. విశేష పూజా కార్యక్రమం తదనంతరం హారతి మంత్రపుష్పం ఆశీర్వచనం అయిన తర్వాత ఆలయ ప్రదక్షిణ పూర్వకంగా ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాలన్నీ ఉదయం 10 గంటల నుండి 11 గంటల లోపు నిర్వహించడం జరుగుతుంది. ఈనాటి కార్యక్రమంలో ఉభయదాతలుగా ఐదుగురు ఉభయదాతలు ఉన్నారు. వారికి ఆ భగవంతుడి ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ రేపు జనవరి 2వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. భక్తులంతా కూడా కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి వైకుంఠ ఏకాదశి ఒక్కరోజు పూజా కార్యక్రమం చేసిన వారికి సంవత్సర పూజా ఫలితం దక్కుతుందని శాస్త్రాలు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి శని ఆదివారం ఎన్టీఆర్ వ్యక్తిత్వంపై నటించిన సినిమాలపై ఆయన రాజకీయ జీవితంపై చర్చా కార్యక్రమం జరిగింది. అనంతరం ప్రముఖ రంగస్థల కళాకారులు అంబటి పోతురాజును సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో వక్తలు గోనుగుంట మురళి మరియు కంచర్ల నాగభూషణం ఎన్టీఆర్ రీమేక్ చిత్రాలు సూపర్ హిట్స్ అనే అంశంపై ప్రసంగించారు. కార్యక్రమంలో తాడిపోయిన హరిప్రసాద్, కాకుమాను రాంబాబు, అలపర్తి వెంకటేశ్వరరావు, గోళ్ల ప్రభుదాస్, కంచర్ల చంద్రశేఖర్, గిరి, కంచర్ల ఏడుకొండలు, దేవర్పల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, వెనిగళ్ల శివన్నారాయణ ప్రసాద్, తిరుపతిరావు, దీపక్, దేవిశెట్టి భాస్కర్, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. పోస్టుల ఉద్యోగులు అందరం కలిసి ఒక ఇది అనుకొని డిఎల్ కాంతారావు పోస్టుల ఉద్యోగుల కళా పరిషత్ అనేది 2007లో స్థాపించి దాని ద్వారా ఈ తెనాలిలో సాంఘిక నాటకాలే ఆ రోజు కూడా జరుగుతూ ఉన్నాయి. సాంఘిక నాటకాలు కనుమరుగైపోతున్నాయని చెప్పి అచ్చంగా నాటకాలు వేపిద్దామని మేము కళా పరిషత్ను అయితే స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి మేము గత 2 సంవత్సరాల వరకు కూడా అంటే కరోనా దగ్గర నుంచి అయితే మేము ఏపీలేకపోతా ఉన్నాం. ఏప్రిల్ 1 నుంచి 7వ తారీఖు వరకు 6 సాంఘిక నాటకాలు, 1 పౌరాణిక నాటకం నాటకాలు వేయించడం జరుగుతూ వచ్చింది. మేము మా కళా పరిషత్ ఎన్టీఆర్ గారిని అన్నగారు అని చెప్పడానికి మొట్టమొదటి అక్కడి నుంచి మొదలైంది. ఆ తర్వాత చిట్టి చెల్లెలు, ఇంకా ఆడపడుచు, ఇలా అన్నా చెల్లెలు కథలు చాలా సార్లు నటించారు. ఎన్టీఆర్ గారి పక్కన హీరోయిన్గా వేసుకున్న అందరూ కూడా చెల్లెలుగా నటించారు. వాణిశ్రీ గారు ఏమో చిట్టి చెల్లెల్లో చెల్లెలు వేశారు. ఆడపడుచులో ఏమో చెన్నగడ చెల్లెలు వేసింది. జమునేమో కప్పు చేసి కప్పు కూడా చెల్లెలుగా వేసింది. దేవికేమో సవతి కొడుకు అనే దానిలో ఇట్లా ఆయన పక్కన సంతగా వేసిన వాళ్ళందరూ కూడా చెల్లెల పాత్రలో నటించారు. వాళ్ళిద్దరూ ప్రేయసి ప్రియులంటే ఎలా నమ్మకం అయిందో అన్న చెల్లెల అన్న కూడా అదే విధంగా నమ్మకం అయ్యేంత చక్కగా వాళ్ళు నటించారు. ఇది పాస్మలర్ సినిమా. ఇప్పుడు ఒక చిన్న విరామం.